Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ ఒక్కరోజు ఊరంతా ఖాళీ. చివరికి ఆలయాల్లోని దేవుళ్లతో సహా ఓ వింత ఆచారం గురించి తెలిస్తే షాక్. అనంతపురం జిల్లాలోని ఓ గ్రామం వింత ఆచారాన్ని పాటిస్తోంది. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం కుందుర్పి మండలం శ్రీమజ్జనపల్లిలో 24 గంటల పాటు ఊరిని ఖాళీ చేస్తారు. గ్రామం చుట్టూ ముళ్ళకంచె వేసి అందరూ పొలాలు అటవీ ప్రాంతంలో ఉంటారు. కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ గ్రామంలో ఈ నెల 18వ తేదీన గ్రామం పూర్తిగా ఖాళీ అయింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామస్తులు ఊరు వదిలి వెళ్లారు. ఊరిలోని 4 ప్రధాన ఆలయాల్లోని దేవుడి ప్రతిమలతో పాటు పెంచుకున్న మూగ జీవాలను కూడా తమ వెంట తీసుకుని గ్రామం వదిలి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ఊరి జనాలు పాటిస్తున్న ఆచారం వెనుక పెద్ద కథ ఉందట. 100 ఏళ్ల క్రితం గ్రామంలో అతిసార సోకి జనాలు చనిపోయారట. ఆ సమయంలో గ్రామ దేవతలు పాలనాయక పెద్దక్క రాయమ్మ అమ్మవారు అప్పట్లో అర్చకుల కలలో కనిపించి 24 గంటల పాటు అందరూ గ్రామాన్ని వదిలి వెళితే ఊరు సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. అప్పటి నుంచి గ్రామస్తులు ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. ప్రతి 3-5 ఏళ్లకు ఓసారి ఇలా ఆచారాన్ని పాటిస్తున్నారు. గ్రామం వదిలిన తర్వాత 24 గంటల పాటు ఆ ఊళ్ళోకి ఎవరిని అనుమతించరు. చుట్టూ ముళ్ళగంజ వేస్తారు. ఊరి చుట్టూ 30 మంది యువకులు కాపలాగా ఉంటారు. ఈ నిబంధన అతిక్రమించి పొరపాటున ఎవరైనా గ్రామంలోకి కాలు పెడితే కాసిపుల్లతో 4 పై కాలుస్తారు. శాంతి కోసం జంతు బలులు సమర్పించి 10 బస్తాల బియ్యాన్ని వండి పసుపు కుంకుమతో కలిపి గ్రామం చుట్టూ చల్లుతారు. 24 గంటలకు సరిపడే బియ్యం, బేడలు, కూరగాయలు, పాత్రలు తీసుకువెళ్తారు. 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇళ్లకు చేరుకుంటారు. ఇళ్లను శుద్ధి చేసిన తర్వాత లోపలికి వెళ్తారు. శ్రీమజ్జనపల్లి గ్రామంలో 80% మంది నిరక్షరాస్యులే ఉన్నారు. మూఢాచారాలను పాటిస్తారు. గోపూజతో దినచర్య ప్రారంభిస్తారు. కోళ్లను పెంచరు. కోడి మాంసం తినరు. ఏటా జనవరిలో నరసింహస్వామి గ్రామోత్సవం, శివరాత్రి పర్వదినాల్లో పాలనాయక స్వామి జాతరలు వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. 1 కోటి రూపాయల విరాళాలతో గ్రామంలో పాలనాయక స్వామి ఆలయ నిర్మాణాన్ని ఇటీవల చేపట్టారు.